హలో ఐ ఫ్రెండ్స్, ఎలానో మీరు బాగానుకుంటా. వీడియో నచ్చిందని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. టైం వచ్చిన డ్రామాలు కలుపుదాం రా ఉంది కదా. ఇంకా పీటర్ తోటి తన లైఫ్ ఉంది కదా, చాలా హ్యాపీగా ఉంటుందని అనుకుంటూ ఉంటుంది. కానీ పీటర్ ఉన్న కదా, అతనికి వైలెన్స్ అంటే చాలా ఇష్టము. అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేయడం మొత్తం అంత ఇష్టము. ఇంకా రా ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి వెళ్ళలేదు కదా, అందుకనే ఇక్కడ ఉండుంది. ఎందుకంటే పీటర్ దగ్గర ముందే డబ్బులు తీసేసుకుంది కదా. ఇంకా అతనితోటి నైట్ స్పెండ్ చేసి ఇంకా తను షాపింగ్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. హీరో వాళ్ళ బాబుకి ఒంట్లో బాగలేదు. హీరో ఉన్న కదా, నైట్ అంతా బాబుని చూసుకుంటూ ఉంటాడు. తన హెల్త్ కూడా పాడైపోయింది అంటే ఉంది కదా. ఇంకా ఇదంతా చేసి హీరో హీరోని ఇద్దరిని కలపాలని హీరోనికి ఫోన్ చేసి చెప్తూ ఉండేది. హీరోకి హెల్త్ బాగోలేదు, కొద్దిగా మెడిసిన్ ఇచ్చేసి రావమ్మా అని అంటూ ఉండేది. హీరో అనేది కదా ఇష్టమైన తెలియగానే ఇంక హీరో దగ్గరికి వెళ్ళి ఇంక హెల్ప్ చేస్తూ ఉండేది. హీరో ఉన్నాడు కదా, ఇదే ఛాన్స్ అని ఇంక హీరోని ఒప్పడానికి చేస్తూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా ఒప్పుకోదు. ఇంక హీరో కూడా తెలిసి హీరోని ఉంది కదా ఎప్పుడో ఒకసారి ఒప్పుకుంటుందని ఇంక తెలుచున్నాడు కదా. దూరం నుంచి ఇదంతా చూసి ఉంటాడు, జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక డైరెక్ట్గా హీరోని అడిగేసి ఉంటాడు, ఏంటి నువ్వు ఇప్పుడు కూడా హీరోని లవ్ చేస్తున్నావు ఏంటి అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా, ఇంకా తేజ్కి అబద్ధం చెప్పదు కదా, అందుకనే నిజం చెప్పేసి ఉంటుంది. అవును నేను అతన్ని లవ్ చేస్తున్నాను, కానీ నాకు తెలీదు నేను అతనితో ఉండనని అనుకుంటున్నానని అంటుండని తేజ్ అంటాడు. ఇప్పుడు కూడా నువ్వు నిజంగా హీరోని లవ్ చేస్తున్నావు అన్నమాట అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అది కాదు, నాకు నీ మీద ఏమీ ఫీలింగ్స్ రావట్లేదని ఇంక చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోని ఉంది కదా ఆగి ఇంక తేజ్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావు కన్ఫర్మా అని అంటూ ఉంటుంది. ఇంక తేజ్ అంటుంటాడు, అవును నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అందుకనే నేను ఖచ్చితంగా నిన్నే లవ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంక హీరోని అంటుంది, లేదు నువ్వు సడన్గా ఆన్సర్ ఇయ్యకు, ఆయన కూడా ఒకసారి నీ మనసును అడుగు, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా ఇంకెవరన్నా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా అలా చెప్పి వెళ్ళిపోయింటిది. ఇంక తేజున్నాడు కదా, తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంక ఈ విషయం ఉంది కదా, వాళ్ళ ఆంటీకి వెళ్ళి చెప్పి ఉంటాడు మొత్తము. ఇంక వాళ్ళ ఆంటీ అంటూ ఉంటుంది, ఇప్పుడు హీరోని ఉంది కదా నీతో బ్రేకప్ చెప్పింది, నీకు ఏమైనా బాధగా ఉందా ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంక తేజ్ అంటుంటాడు, లేదు నాకేమి బాధగా లేదని అంటూ ఉంటాడు. అని ఎందుకు కదా చెప్తూ ఉంటుంది, హీరోని ఎందుకు అర్థమేం చెప్పలేదు కదా, నిజమే చెప్పింది, నువ్వు హీరోని లవ్ చేయట్లేదు, వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావు అని మంచిని అడుగు, నీకు తెలుస్తుంది. ఆయన కూడా ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆయన కూడా నువ్వు ఏమి చేయకని అంటుంది. అలా చెప్పి వెళ్ళిపోయింది. ఇంక తేజ్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆయన కూడా నా మనసులో ఏముంది, నాకేం కనబడలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కనబడుతుంది, నాకు కనబడలేదని ఆలోచిస్తూ ఉంటాడు. హీరోని ఆలోచిస్తుందిగా వేరే కంటికి వెళ్ళిపోవడానికి లగేజ్ ప్యాకింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోని అంటుంది, నువ్వు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆయన ఇలా చేయగలవని అంటుంది. ఆయన కూడా నువ్వు తేజ్కి నాకు మధ్యలో రాకూడదని బిక్ నుంచి వెళ్ళిపోతున్నావు, కానీ మా ఇద్దరి మధ్యలో అదేమీ లేదు, నేనేమి తేజ్ని లవ్ చేయట్లేదు, ఇంకా తేజ్కి ఈ విషయం మొత్తం మర్చిపోయాను నేను చెప్పేశాను. ఇంకా తేజ్కి తన లవ్ గురించి ఏమీ తెలియట్లేదు, అందుకనే తనకి మనసులో ఉన్న విషయం నువ్వు చెప్పాలి, అప్పుడే తనకి అర్థమవుతుంది కదా అని హీరోని ఉంది కదా చెప్తూ ఉంటుంది. హీరోని ఇంకా తన బాస్ ఉంది కదా, మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, షాపింగ్ చేయడానికి వెళ్ళేటాడు. అప్పుడే రా ఉంది కదా, వాళ్ళని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోని ఉంది కదా వచ్చి, నువ్వు ఎలా ఉన్నావు రా అని అంటూ ఉంటుంది. ఇంకా రా ఉంది కదా చాలా అటిట్యూడ్గా అంటూ ఉంటుంది, నేను బాగానే ఉన్నాను, హ్యాపీ లైఫ్లో ఉన్నానని అంటూ ఉంటుంది. అప్పుడే హీరోని ఉంది కదా, రా ఫేస్లోని ఇంకా దెబ్బలు చూసి ఉంటుంది, ఏంటి అసలు ఏమైంది చెప్పు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా రా మాత్రం చాలా కోపంగా, నా లైఫ్ నుంచి చాలా దూరంగా ఉండని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా రా ఉంది కదా చాలా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరోని తను మోసం చేసి ఉంటుంది, కానీ హీరోని ఉంది కదా ఇప్పుడు కూడా తన గురించి ఆలోచిస్తుందని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. హీరోని ఉంది కదా రా గురించి టెన్షన్గా ఉంటుంది, ఈ విషయము తన బాస్కి చెప్పింది, తన బాస్ అంటూ ఉండేది తను ఉంది కదా ఎవరో హెల్ప్ తీసుకుని అనుకుంటలేదు, ఆయన కూడా రా ఉంది కదా ఇది ఏమైనా ప్లాన్ అనుకుంటాను క్లోజ్గా రావడానికి అని అంటూ ఉండేది. హీరో వాళ్ళ బాస్ ఉంది కదా, మ్యారేజ్ ఉంది కదా మొత్తం అంతా రెడీ చేసేసి ఉంటాడు. ఇంక హీరో సిస్టర్ ఉంది కదా చాలా ట్రై చేస్తుండేది తేజ్కి తన లవ్ గురించి చెప్పడానికి, కానీ తేజ్కి ఏమీ అర్థం కావట్లేదు. ఇంక హీరో సిస్టర్ ఉంది కదా ఎంత ప్లాన్ వేసినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుందని చాలా బాధపడుతూ ఉండేది. ఇంక హీరో వాళ్ళ బాస్ ఉంది కదా తన మ్యారేజ్ అవుతూ ఉండేది. అప్పుడే మన హీరోని కదా ఈ పెళ్లికి వచ్చి ఉంటాడు. ఇంకా దూరం నుంచి హీరోని ఇంకా తేజ్ని దగ్గర చూడడంతో ఇంకా జెల్సీగా ఫీల్ అవుతుంటాడు, ఇంకేమీ చేయలేడు కదా. ఇంక హీరో ఉన్నాడు కదా ఇంక హీరోని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నే బాస్ మ్యారేజ్ కూడా అయిపోయింది, నెక్స్ట్ నే మ్యారేజ్ ఏంటని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అవును నేను పెళ్లి చేసుకుంటాను తేజుతున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, అయితే ఈ పెళ్లిలో నన్ను పిలుస్తావా అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, పిల్లలే కానీ నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చాక కాల్ చేస్తావు కదా, ఏమీ వద్దని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది.
హీరోకి జెల్సీగా ఫీల్ అవ్వాలని, కానీ హీరోయిన్ కదా చేసినా కూడా తన నుంచి బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ బాస్ ఉంది కదా, మ్యారేజ్ పూర్తయిపోయింది, ఇంకా ప్రాబ్లం ఉంది కదా, ఇసుడేసి ఉంటుంది, అది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పట్టుకుని ఉంటుంది, ఇంకా తేజ్కి చూపించింది, కానీ తేజ్కి ఏమీ అర్థం కాలేదు. హీరో ఉన్నారు కదా తేజ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటే, కాంగ్రెస్ మీ ఇద్దరు ఉన్నారు కదా, హీరోని నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకని అంటూ ఉంటే, తేజ్ ఉన్నారు కదా యశ్వని షాక్ అయిపోయాడు, హీరోని ఉంది కదా, ఇంక హీరోకి ఏం చెప్పింది అంటే తేజ్ ఇంక హీరోని ఉంది కదా ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని. ఇంక తేజ్ ఉన్నారు కదా ఈ విషయం చెప్పేసి ఉంటాడు, నేను హీరోనికి ప్రపోజ్ చేశాను కానీ హీరోని ఉంది కదా నువ్వు చెప్పింది, తను ఇప్పుడే నేను లవ్ చేస్తుంది, తను నువ్వు ఏదోలాగా ఒప్పించు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటుందని అంటూ ఉంటాడు. హీరోను కదా యశ్వని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆంటీ ఉంది కదా ఇంకా తేజ్ వాళ్ళ పియ్య అంటే ఇంకా తనని పిలిపించి ఉండేది, ఆయన కూడా నీ ప్రేమ కోసం అన్ని చోట్ల వెతుకుతున్నావు, ఆయన కూడా ఎదురుగా ఉన్నా కూడా కనబడలేదు ఏంటని అంటూ ఉంటుంది. ఇంకా తేజ్ అంటాడు నువ్వేమంటున్నావు, ఆయన కూడా నా ప్రేమ ఎక్కడుంది నాకు చూపించని అంటూ ఉంటారు. తను అంటుంటుండేది నువ్వు నీ ప్రేమ కోసం వెతుకుతున్నావు కానీ ఆ అమ్మాయి ఎవరో కాదు ఇటు సిస్టరే, ఇంకా ఆలోచించని అంటూ ఉంటాడు. తేజ్ ఉన్నాడు కదా బాగా ఆలోచించినప్పుడు తనకి అర్థమయ్యేది, ఇంకా తనని సైడ్కి తీసుకునేలే అంటూ ఉంటాడు. ఆయన కూడా నేను ప్రేమ కోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను, అది నువ్వే అని నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్తే నాకు తెలిసిందని అంటూ ఉంటాడు. ఇంకా ఇటు సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది, ఎందుకంటే తేజ్ కూడా తనని లవ్ చేస్తున్నాడని. ఈరోను బోస్తున్నాడు కదా ఇంకా ఈరోనికి చెప్తూ ఉంటుంది, ఈరోకి ఒక ఛాన్స్ ఇంకా తనలో మిస్టేక్ చేసినా కూడా క్షమించడం తెలుసుకోవాలని అంటున్నాడు. హీరోకి మొత్తం అర్థమైంటుంది, హీరోనికి కొద్దిగా టైం కావాలని, తను కూడా తను లవ్ చేస్తుందని, ఇక హీరోనే కదా ఏదోలాగా హీరోని ఒప్పియాలని ఇంకా తేజ్ని ఎలబడిగి ఉంటాడు. హీరోనికి అప్పుడే తెలిసి ఉండేది తన ఫ్రెండ్ ఇంకా తన సిస్టర్ ఉన్నారు కదా, ఇంకా హీరోని నన్ను కలపాలని ఇదంతా చేశాడని హీరోని కదా చాలా కోపంగా వెళ్ళిపోతాడని. హీరో ఉన్నారు కదా అప్పుడే వచ్చి అంటూ ఉంటాడు, కదా తను నేను చేసిందంతా మిస్టేకే, నేను క్షమించమని చాలా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం చాలా కోపం వచ్చి, నేను మాతని మాటలు ఏమి విన్నాను, నేను మాతని క్షమించానని చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. తేజ్ ఉన్నాడు కదా ఇంక హీరోని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, అవును నువ్వు హీరోని ఎందుకు క్షమించావు, ఆయన కూడా నీ కోసం చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, తను గతంలో చేసింది అంతా మిస్టేకే, హీరో ఉన్నాడు కదా చేంజ్ అయిపోయాడు, నేను లవ్ చేస్తున్నాడు కాబట్టి అతను మళ్ళీ దగ్గర వెనకాల పడుతున్నాడు, తనకి ఒకసారి ఛాన్స్ అని అంటూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు హీరో లేకుండా ఉండలేవని, ప్లీజ్ తనకి ఒకసారి ఛాన్స్ అని అంటూ ఉంటాడు. హీరోని కదా ఈ విషయాలని ఆలోచిస్తాడని. పీటర్కి ఎప్పుడైనా కోపంలో ఉన్నానుకో ఇంకా రా దగ్గరికి వెళ్ళి తనని టార్చర్ చేస్తూ ఉంటాడు, కానీ రా ఉంటుంది నేను ఇంకా రెడీగా లేనని, కానీ పీటర్ ఉన్న కదా ఏమీ పట్టించుకోడు. ఇంకా పీటర్ ఉన్న కదా తనకి కార్డు ఇచ్చి అంటూ ఉంటాడు, ఎంత మనీ కావాలో ఎంజాయ్ చేయని అంటూ ఉంటాడు. ఇంకా రా ఉంది కదా ఆ కార్డు తీసుకున్నాడు, ఇంకా వెళ్ళి షాపింగ్ చేసి ఉంటుంది, బ్యాగ్ జ్యువెలరీ ఇంకా డ్రెస్సెస్ మొత్తం అంతా కొనుక్కుంటూ ఉంటుంది. పీటర్కి తెలిసి ఉండేది రా ఉంది కదా పీటర్తో ఉండేది, ఇంకా తనతో ఏం జరుగుతుందో తెలిసి ఉండేది. ఇంకా ఈరోని ఉంది కదా రాణి కలవడానికి ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉన్నావు చెప్పని అంటూ ఉంటుంది. ఇంక రా ఉంది కదా తన ముందు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటుంటుంది, ఇంక రా ఉంది కదా చాలా కోపంగా అంటూ ఉంటుంది, నేను ఎలా ఉంటాను బాగానే ఉన్నాను మొత్తం హ్యాపీ లైఫ్ నాదని అంటూ ఉంటుంది. ఇంక ఈరోని ఉంటుంది అబద్ధాలు చెప్పకూడని, తోటి ఏం జరుగుతుందో మొత్తం తెలుసు, ఆయన కూడా నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తానని అంటూ ఉంటుంది. ఇంక రా ఉంటుంది నా లైఫ్ నీ గురించి బాగా తెలుసు కదా, ఆయన కూడా నిన్ను నేను చీటింగ్ చేశాను కదా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా నేను ఇలా ఉండడానికి అని అంటూ ఉంటుంది. హీరోని ఉంటుంది అది ఓన్లీ నీ మిస్టేక్ కాదు, ఆయన కూడా ముగ్గురు మిస్టేక్ ఉంది, నాది నా హస్బెండ్ కూడా వాళ్ళ ముగ్గురు మిస్టేక్, ఒక్కటే నీ మిస్టేక్ కాదని అంటూ ఉంటుంది. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా రాంగ్ మాత్రం ఇదంతా విని ఆయన కూడా నేను తనతోటి తప్పుగా ప్రవర్తించాను కానీ తను నా గురించి ఆలోచిస్తుందని అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాంది కదా చాలా కోపంగా అంటూ ఉంటుంది, నువ్వు నా లైఫ్లోకి అసలు రాకు నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానని. రాంది కదా ఇంకా చెప్పి వెళ్ళిపోతూ ఉండేది కానీ చాలా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా బీటర్తో వెళ్ళిపోయి ఉండేది. హీరోని ఉంది కదా ఇదంతా చూస్తూ ఉండేది, ఇంకా హీరోని ఉంది కదా తన బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉండేది. ఇంకా తన బాస్ అంటూ ఉండేది రాంది కదా మనం హెల్ప్ తీసుకోవాలనుకుంటలేదు, ఇంకా మనం ఏమి చేయలేము, ఆయన కూడా నువ్వు రాని క్షమించావన్నమాట, అయితే హీరోని ఎందుకు క్షమించలేదు, హీరో కూడా మిస్టేక్ చేశాడు కదా తనని కూడా నువ్వు క్షమించాలని అంటుంది. ఇంకా హీరోని కూడా మొత్తం అర్థమై ఉంటుంది, నేను హీరో లేకుండా ఉండలేనని, ఇంకా హీరోని ఉంది కదా హీరోని కలవడానికి వెళ్ళిండేది తనని క్షమించడానికి. ఇంక హీరో ఉన్న కదా తనకి ప్రామిసెస్ చేస్తుంటాడు, ప్లీజ్ నన్ను ఎప్పుడు నువ్వు వదిలి వెళ్ళకు, నేను ఎప్పుడు మిస్టేక్ చేయనని అంటూ ఉంటాడు. వెళ్ళిద్దాను కదా కలిసిపోయి ఉంటాడు.
కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇరవై బాస్ ఉన్నాయి. ఇంకా తను ఉంది కదా, మ్యారేజ్ అయింది కదా వాళ్ళకి, ఇంకా తను ప్రెగ్నెంట్ అని తెలిసింటుంది. ఇటువంటిది కదా ఇష్యూ చాలా కొద్దిగా బాధపడుతుంటుంది, ఎందుకంటే తను కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేస్తుంటుంది, కానీ ప్రెగ్నెన్సీ ఏమీ రావట్లేదు. ఇంకేనాను కదా ఇదంతా తెలిసింటుంది. ఇంకేనా అంటున్నాడు, మన లైఫ్లో పిల్లలు ఎక్కువైనా కూడా ఏమీ కాదు, మనం ఇద్దరం హ్యాపీగా ఉంటామని అంటూ ఉంటాడు. ఇటువంటిది నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా అని అంటూ ఉంటుంది. ఇటు అంటున్నాడు, ముందు నేను పిల్లలు కావాలి అనుకున్నాను, కానీ మన ఇద్దరు మధ్యలో లవ్ ఇంకా నమ్మకం ఉంటే చాలని అంటూ ఉంటాడు. ఇంక ఈరోజు కూడా ఏ విషయం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత నార్మల్ లైఫ్ చూపిస్తూ ఉంటాడు. ఈరోజు ఉంది కదా ఈరోజు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా రా బేబీ వల్ల ఇంకా వాళ్ళిద్దరు ఉంది కదా, ఇంకా బేబీని చూసుకుంటూ ఉంటాడు. రా ఉంది కదా ఇంకా తన బేబీని ఇన్స్టాగ్రామ్లో చూసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, మిస్ అవుతుంటుంది కూడా. ఇరో ఉన్నారు కదా బేబీని హాస్పిటల్ తీసుకుని వచ్చింటే వ్యాక్సిన్ అయిపోయడానికి, అప్పుడే ఇరనైంది కదా ఇంకా రాని చూసి ఉంటుంది. ఇంకా నువ్వు ఎలా ఉన్నావు అయినా కూడా నీ ఏం జరుగుతుందో చెప్పని అంటూ ఉంటుంది. కానీ రా అంటూ ఉంటుంది, నీ లైఫ్ నీదేనా, లైఫ్ నాది లైఫ్, నువ్వు నా లైఫ్లో వేలు పెట్టకని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. పిటిఎం మనుషులను కదా హీరో ఇటుని ఇద్దరిని బెదిరిస్తుంటాడు. ఈ మ్యాటర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన లేదని ఇంక చెల్లిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. రా ఉంది కదా చాలా బాధపడుతూ ఉంటుంది. రా ఉంది కదా పీటర్తో వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొన్ని మనుషులు ఉన్నాయి కదా పీటర్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. పీటర్ని కదా ఏదోలాగా రాణి కాపాడు ఉంటాడు. ఇంకా పీటర్ను కదా తన మనుషులు చెప్తూ ఉంటాడు, ఎవరు అటాక్ చేశారో మొత్తం డీటెయిల్స్ కావాలని అంటూ ఉంటాడు. పీటర్ ఉన్నారు కదా ఇంకా రా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. ఇంకా పద అని ఇంకా రా అంటూ ఉంటుంది, నా హెల్త్ బాగోలేదు ఈరోజు వద్దని అంటూ ఉంటుంది. పీటర్ అంటున్నాడు, నీ కోసం నేను మనీ మొత్తం పే చేస్తున్నాను, అందుకని నేను చెప్పింది చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా తన తర్వాత మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. రా ఉంది కదా పాత్రలో దాక్కుని ఉంటుంది. ఇంకా పీటర్ను కదా తలుపు కొడుతూ ఉంటాడు, కానీ రా ఉంది కదా ఏమీ తలుపు ఓపెన్ చేయదు. ఇంకా కాన్న దగ్గరికి వెళ్ళి ఉండేది, కాన్న ఉన్నాడు కదా ఇంకా రావని చూడు, కానీ ఏంటి నువ్వు ఇంకా అతని దగ్గర నుంచి వెళ్ళిపోలేదా, ఆయన కూడా ఇలా ఉన్నావు ఏంటి అంటూ ఉంటుంది. ఇంకా రా అంటూ ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళాను ఆయన కూడా నా వాళ్ళని ఎవరు లేరని అంటూ ఉంటాడు. ఇంకా కాన్న అంటూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా రా అంటూ ఉంటుంది, నాకు ఒక లాయర్ కావాలని అంటూ ఉంటుంది. ఇంకా కాన్న అంటూ ఉంటాడు, నీకు ఎందుకు లాయర్ అని అంటూ ఉంటాడు. ఇంకా రా అంటూ ఉంటుంది, నేను చెప్పింది చేయని అంటూ ఉంటుంది. రా అంటూ ఉంటుంది, నా ఆస్తి మొత్తము నేను ఒక పేపర్లో రాసుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది, అది కూడా లాయర్ తోటి. రా ఉంది కదా పీటర్ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత షాపింగ్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఈ షాపింగ్ విషయం ఏంటో అర్థం కావట్లేదు, ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటుంది. రా వాళ్ళ బాబుది బర్త్డే, ఇంకా అందరూ కదా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రా ఉంది కదా అక్కడికి వచ్చేయంటుంది, ఇంకా నా బాబుకి గిఫ్ట్ ఇది కానీ ఈ రూడికి ఇచ్చామని అంటూ ఉంటుంది. ఇటు వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఈ రుణి వాళ్ళ బాబే కాదు అతను నీ బాబు నువ్వు ఇయ్యచ్చు కదా అని అంటూ ఉంటాడు. రా అంటుంది, నా బాబు నుంచి నేను దూరంగా ఉండడమే బెస్ట్, ఇదిగో ఇరుణి ఇదిగో నా బాబుకి ఈ గిఫ్ట్ ఇచ్చేసి అని ఇది చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇరుణి అంటూ ఉంటుంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు ఆయన కూడా తన గురించి ఆలోచించు, నువ్వు లైఫ్ స్టార్ట్ చేయని అంటూ ఉంటాడు. రా అంటుంది, నువ్వు ఎంత మంచిదానివి, ఆయన కూడా నీ దిగిన తప్పుగా భావించాను, నా గురించి ఆలోచిస్తున్నావు, ఇక నువ్వు లైఫ్ అంటావా, నేను దిగిన ప్లేస్లోని మళ్ళీ నువ్వు లైఫ్ లేదు, ఒకవేళ నేను నా బాబుని చూసుకున్నా కూడా తనకి ప్రాబ్లం, అందుకని నేను ఒకనే తనిలాగా నువ్వు నా బాబుని చూసుకో, ఒకవేళ నాకేమైనా అయినా కూడా ప్లీజ్ నా బాబుని చూసుకో అని చెప్పి ఎడుస్తూ వెళ్ళిపోతూ ఉండేది. ఈరోని కూడా ఏమీ హెల్ప్ చేయలేదు, ఎందుకంటే రావుంది కదా ఎవరు హెల్ప్ తీసుకుంటలేదు అనమాట. హీరో హీరోని ఇద్దరున్న కదా నువ్వు క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు, గతంలో జరిగిన విషయం మొత్తం మర్చిపోయి ఉంటాడు. ఇంకా రా ఇంకా పీటర్ను కదా పాటికి వెళ్తుంటాడు, ఒక రాడీ ఉన్నాడు కదా ఇంకా వచ్చి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రాగే తెలిగి ఉంటుంది, ఇంకా పీటర్ను కదా అతని షూట్ అని కాల్ చేసి ఉంటాడు. ఇంకా రాణి అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. మిగతా అందరూ కదా రాణి చనిపోయిందని అందరూ చాలా బాధపడుతుండే, నువ్వు లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉండాలని అంటూ ఉంటాడు. అప్పుడే ఈరోకి కాల్ వచ్చి ఉంటుంది, ఇంకా లాయర్ను కదా ఇంకా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇంకా రా ఉంది కదా మీకోసం ఒకటి ఉంచింది, ఇంకా పేపర్ ఉంది కదా చెప్తూ ఉంటాడు, నేను చేసిందంటే మిస్టేక్ నన్ను క్షమించండి. ఇంకా రా ఉంది కదా ప్రతి నైట్ ఇంకా పీటర్తో ఉంటుంది కదా, ఆ మనీ తోటి మొత్తం అన్ని కొన్ని ఉంటుంది కదా, అవన్నీ ఈరో ఇరునికే సొంతం అని అంటూ ఉంటాడు. ఈరో ఇరుని ఇద్దరును కదా ఇష్టమనే బాధపడుతూ ఉంటాడు. పీటర్ మీద కాన్ మీద చాలా కోపం వస్తుంటాడు, వాళ్ళకి శిక్ష పడట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు కదా వేరే కంట్రీ నుంచి పారిపోయి ఉంటాడు. ఈరో ఉన్నారు కదా తన ఇంట్లోని ఇంకా రా ఫోటో కూడా పెట్టి ఉంటాడు, ఎందుకంటే తన కొడుక్కి ఇంకా రా ఉంది కదా ఇంకా తన కన్న తల్లి అని తెలియాలని, ఇంకా ఈరోని కూడా ప్రెగ్నెంట్ అని ఇంకా తెలిసి ఉండేది. ఈ విషయం వినగానే మిగతాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తెలుసు కదా ఇటు నా సిస్టర్తో చాలా హ్యాపీగా ఉంటాడు, అందరూ కదా చాలా హ్యాపీగా తన హ్యాపీ లైఫ్లో ఉంటాడు.
ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా, అయిపోయింది. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. ఫస్ట్ చూసినప్పుడు డ్రామా ఇది చాలా కోపం వచ్చింది అనుకుంటా. నాకు కూడా ఎడిటింగ్ చేసినప్పుడు చాలా చాలా కోపం వచ్చింది, కానీ లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డ్రామా ఉంది కదా చేంజ్ అయిపోయింది. ఆయన కూడా హీరోయిన్కి ఇద్దరికి ఏం కావాలో తనకి ఇచ్చింది కదా, ఇంకా రాంది కదా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే న్యూ డ్రామాతోటి మళ్ళీ వచ్చేస్తాను, లాంగ్ డ్రామాతోటి. బాయ్.